నమస్కారం మిత్రులారా, తెలుగు సాహిత్యం ఐచ్ఛికం గురించి తరచుగా కొన్ని ప్రశ్నలు అలాగే కొన్ని అపోహలు మనకి జనరల్గా పబ్లిక్లో అలా తిరుగుతూ ఉన్నాయి. సో దాంట్లో కొన్ని ఏవైతే ఎక్కువగా జనసామ్యంలో ఉన్నటువంటి కొన్ని అపోహలు కావచ్చు, కొన్ని నిజాలు కూడా కావచ్చు, కొన్ని మనం ఈరోజు మనం తీసుకున్నాం, దాని గురించి మనం కొంత చర్చ చేసుకునే ప్రయత్నం చేద్దాము. అట్లాగే దానికి సంబంధించి ఎలాంటి మీకు ఇది ఇవే కాకుండా అంటే ఇప్పుడు నేను కొన్ని మాత్రమే పొందుపరిచాను ఈ వీడియోలో, నాకున్నటువంటి సమయం ఈ పరిమితుల వల్ల కొన్ని నేను పెట్టడం జరిగింది. ఇవి కాకుండా మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో మీరు దాన్ని తెలియజేయండి, దానికి ఖచ్చితంగా నేను జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్క కామెంట్కి. ఇక వచ్చేస్తే ఈ వీడియోలో మనం ఆస్పిరెంట్స్ ఎక్కువగా అడిగే ప్రశ్నలు, అట్లాగే ఎక్కువగా ఉన్నటువంటి అపోహలు, దానికి సంబంధించి నాకు ఏవైతే నా దాకా ఎక్కువ వచ్చినాయో వాటిని నేను ఇక్కడ పొందుపరచడం జరిగింది. వాటిని నేను ఇప్పుడు మీకు ఒక్కొక్కటి మీకు విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. మొదటిది, పేపర్ 1కి తక్కువ అలాగే పేపర్ 2కి ఎక్కువ మార్కులు వస్తాయి అనే ఒక విశ్లేషణ అయితే ఉంది. అంటే కొంతమంది ఇలా కూడా చెప్తారు, పేపర్ 1లో ఎక్కువ వస్తాయి లేదంటే పేపర్ 2లో తక్కువ వస్తాయి, ఇట్లా కూడా చెప్తూ ఉంటారు. రెండు కూడా తప్పే, రెండు విపరీతమైన వాదాలు, రెండు కూడా సరైనటువంటి వాదాలు కాదు. పేపర్ 1లో మీరు బాగా రాసినట్లయితే పేపర్ 1లో ఎక్కువ వస్తాయి, పేపర్ 2లో మీరు అద్భుతంగా విశ్లేషణ చేయగలిగితే పేపర్ 2లో మీకు మంచి మార్కులు వస్తాయి. అంటే మీకు ఎక్కువ కళాహృదయం, సౌందర్య పిపాసి అండ్ మీకు ఎక్కువ క్రియేటివిటీ కనుక ఎక్కువ ఉంటే కనుక మీకు యూనో వెరీ ఆబ్వియస్లీ మీకు పేపర్ 2లో మీకు ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు జ్ఞాపక శక్తి ఎక్కువ, కష్టపడే గుణం ఎక్కువ, ఇలాంటి ఒక కొన్ని యాట్రిబ్యూట్స్ కనుక మీకు ఉన్నట్లయితే మీకు పేపర్ 1లో మీకు ఎక్కువ మార్కులు వస్తాయి. ఇందులో ఎలాంటి పార్షియాలిటీ లేదు, పేపర్ 1కి ఎక్కువ, పేపర్ 2కి తక్కువ, పేపర్ 1కి తక్కువ, పేపర్ 2కి ఎక్కువ, ఇలాంటి ఏవైతే అపోహలు ఉన్నాయో అవైతే దయచేసి విడిచిపెట్టేసేయండి, అవి ఏమి ఆ రెండు కూడా కరెక్ట్ కాదు. ఉదాహరణకి పేపర్ 1లో 2018లో నావటికి నాకు 158 మార్కులు వచ్చినాయి పేపర్ 1లో. నేను ఆ ఏడు పేపర్ 1 బాగా రాయడం జరిగింది, దానివల్ల పేపర్ 1 నాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, పేపర్ 2లో నాకు 135 మార్కులు వచ్చినాయి. అదే 2019లో నేను నిజాన్ని చెప్పాలంటే 2018 కంటే 2019లో ఇంకా బాగా రాశాను, కానీ స్కేలింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, ఇదే నేను చెప్పదలుచుకున్నాను. స్కేలింగ్ వల్ల నాకు పేపర్ 1లో తగ్గినాయి, మళ్ళీ పేపర్ 2లో కొంచెం పెరిగినాయి. కాబట్టి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇక్కడ ఇందులో ఎక్కువ మార్కులు వస్తాయి అందులో ఎక్కువ ఇవన్నీ కాదు, పేపర్ 1కి ఏం కావాలి, పేపర్ 1లో నాకు అత్యద్భుతమైన స్కోర్ రావాలంటే నేనేం చదవాలి, ఎలా చదవాలి, పేపర్ 2లో అత్యద్భుతమైన స్కోర్ రావాలి నాకు అనుకుంటే నేను అక్కడ ఎలా నా ప్రిపరేషన్ ఏ మార్గంలో ఉంటే మంచిది, ఇది మాత్రం మీరు ఆలోచించాలి. ఇది పేపర్ 1. పేపర్ 2 వచ్చేసరికి పద్యాలు కంఠస్థం చేయాలా. నేను అంతకుముందు వీడియోల్లో కూడా నేను బ్రీఫ్గా చెప్పాను, ఇందులో కొంచెం విపులంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. పద్యాలు మీరు కంఠస్థం చేయాలా అంటే, ఇప్పుడు మనం ఈ శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ ద్వారా మనం కొన్ని తరగతులు మొదలు పెట్టబోతున్నాం 10 జూన్ నుంచి. అది మీకు ఇన్స్టిట్యూట్ వారు మీకు అఫీషియల్గా మీకు దాన్ని ఇది ఇస్తారు. అది పక్కన పెట్టేస్తే మనం తరగతి గదిలో మనం ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానంగా మనకి ఈ వాదం మనకి పేపర్ 2కి సంబంధించి వస్తుంది, పేపర్ 1కి సంబంధించి కూడా నేను వస్తాను. పేపర్ 2లో ఏంటంటే మనకి కొంచెం ఎక్కువ మనం కంఠస్థం చేయాల్సిన మాట వాస్తవమే, కానీ ఇది కంఠస్థం అనకూడదు. ఎందుకంటే మనం తరగతి గదిలో ఉన్నప్పుడు, ఉదాహరణకి శకుంతలోపాఖ్యానం ఉంది, శకుంతలోపాఖ్యానంలో మనం మామూలుగా మనం పాఠం చెప్పుకుంటున్నప్పుడే మనకు ఆటోమేటిక్గా మీరు నేను చదువుతూ ఉంటాను, మీ చదివిస్తూ ఉంటాను. దీనివల్ల ఏంటంటే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు జనగణమన మనకి ఎంత నోటి మీద ఉంటుంది, వందే మాత్రం మనకి ఎంత నాలుక మీద ఉంటుంది, అట్లాగే మనకి మా తెలుగు తల్లి అంటే మా తెలుగు తల్లి మల్లెపూదండ మనకు చిన్నప్పుడు స్కూల్లో పాడుకున్నాం, గుర్తుండకపోవచ్చు, బట్ చిన్నప్పుడైనా మనకి ఎలా మనకి ఎట్లా నాలుక మీద ఉండేది, ఎట్లా నాలుక మీద ఆడేది మనకి, దానికి కారణం ఏంటంటే మనం రోజు ప్రేయర్లో మనం పాడుతూ ఉండేవాళ్ళం. సో మనకి మనం అది కంఠస్థం చేయలేదు కానీ మనకు వచ్చు. సో అలాగే ఇవి కూడా మనకి తరగతి గదిలో ఉన్నప్పుడు కనుక మనం నేర్చుకున్నట్లయితే మనం కంఠస్థం చేయాల్సిన బాధ ఏమి ఉండదు, మీరు ఆనందంగా చదువుతారు, ఆనందంగా నేర్చుకుంటారు. అంటే మీరు అదేదో ఒక ఆటలాగా ఉంటుంది, అంత అంత అందంగా మన సాహిత్యం ఉంటుంది, నన్ను నమ్మండి. కాబట్టి
కంఠస్థం చేయాలా అంటే కొంతవటికి చేయాలి. ఎందుకు చేయాలో కూడా నేను చెప్తాను. మీరు అవన్నీ ఉటంకించాలా అంటే ఉటంకించడానికి కాదు. ఎందుకు అంటే మీరు ఒక ప్రశ్నకు జవాబు రాస్తున్నప్పుడు పేపర్ టూలో నేను చెప్తున్నాను, ఇదంతా పేపర్ టూకి సంబంధించింది. పేపర్ టూలో మీరు రాస్తున్నప్పుడు ఆ పద్యంలో ఆ పదం అది వాడితే మీకు చాలా బాగుంటుంది తప్ప మీ సొంత పదాలు కంటే కవి వాడిన పదాలు మీరు గనక రాసినట్లయితే అత్యద్భుతంగా మీకు మార్కులు వస్తాయి. మీకు అదే మీకు నోటిఫికేషన్లో కూడా అదే చెప్తారు, ద ఫస్ట్ హ్యాండ్ రీడింగ్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ ఈజ్ విల్ బి చెక్డ్ అని. ద ఫస్ట్ హ్యాండ్ రీడింగ్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ అంటే మీరు ఆ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాలి అని వాళ్ళు యూపీఎస్సీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మన దగ్గర నుంచి వాళ్ళు అది ఆశిస్తున్నారు. అది మనం నెరవేర్చాలి అంటే ఖచ్చితంగా మనం కొంతమేరకు ప్రతి పద్యాన్ని కంఠస్థం చేయాలని కాదు, కొన్ని అంటే ఉదాహరణకి శకుంతల వ్యాఖ్యానమే ఉంది, దగ్గర దగ్గర ఓ 100 పద్యాలు ఉంటాయి, 100 పద్యాల్లో ఒక 25 పద్యాలు ఆ మొత్తం కూడా మనం కంఠస్థం చేయం. అందులో కొంత పాటు వాటికి ఎంత వాటికి అయితే అవసరమో అంత వాటికి మాత్రం మనం కంఠస్థం చేస్తాము. అది కంఠస్థం కాదు, మనం ఆనందిస్తాం. అదే ఇక మూడోది, గ్రాంధిక లేదా వ్యావహారిక లేదా వీర వ్యావహారిక భాష వాడచ్చా? గ్రాంధికంలో అంటే మీకు ఈ క్వశ్చన్కి స్ట్రైట్ అవే ఆన్సర్ ఇస్తాను, మీరు రాయాల్సింది వ్యావహారిక భాష. మనకి స్థూలంగా కనుక విభజన చేసుకుంటే మనకి గ్రాంధిక భాష వ్యావహారిక భాష. మళ్ళీ గ్రాంధిక భాషలో సబ్ డివిజన్కి వెళ్తే గొడ్డు గ్రాంధికం, సరళ గ్రాంధికం. అలాగే వ్యావహారికంలో కూడా మీరు రెండు ఒక విభజన చేసుకోవచ్చు. అదేంటంటే సామాన్య వ్యావహారికం, వీర వ్యావహారికం. అంటే ఇప్పుడు మనం మాట్లాడతాం చూసారా లైట్ తీసుకోరా ఇలాంటి ఇవన్నీ వీర వ్యావహారికం. అలాంటి భాష మనం వాడకూడదు. వ్యావహారిక భాష ఖచ్చితంగా మీకు మీరు రాయొచ్చు, రాయాలి, వ్యావహారికంలోనే రాయాలి. మనం చదివేది గ్రాంధికంలో అయినా అంటే కొన్ని కొన్ని ప్రాచీన సాహిత్యం మనం గ్రాంధికంలో చదువుకోవాల్సి ఉంటుంది. అది గ్రాంధికంలో చదివినా గ్రాంధికంలో అక్కడ మనం అక్కడ అది ఉన్న ఆ కంటెంట్ గ్రాంధికంలో ఉన్న మనం రాయాల్సింది వచ్చేసరికి మనం మళ్ళీ వ్యావహారికంలోనే రాయాలి. వ్యావహారికంలో రాస్తేనే మీకు మంచి మార్కులు వస్తాయి. గ్రాంధికంలో రాయకూడదని కాదు, కానీ గ్రాంధికంలో మీరు అంత కష్టపడి రాయటం వల్ల ఉపయోగం లేదు. అది ఇక నాలుగోది, సంవత్సరం లేదా 2 సంవత్సరాల వ్యవధి తీసుకుంటుంది. ఇది ఎక్కువ మందికి ఉన్నటువంటి అపోహ, చాలామందికి ఉన్నటువంటి అపోహ. దీన్ని ఖచ్చితంగా నేను ఇప్పుడు మీతో పంచుకోవాల్సి ఉంది. నేను తెలుగు లిటరేచర్ సిలబస్ని ఒక అంటే ఇప్పుడు ఈ తరగతి గదికి తరగతి గదిలో చెప్పటానికి నేను ఈ తెలుగు సాహిత్యాన్ని మొత్తం మనకి 39 చాప్టర్లు ఉన్నాయి, 4 భాగాల్లో 39 చాప్టర్లు ఉన్నాయి. ఆ 39 చాప్టర్స్ని నేను 8 మాడ్యూల్స్గా విభజించడం జరిగింది. 8 మాడ్యూల్స్ ప్లస్ ఒక వ్యాకరణం మాడ్యూల్, ఇలా మొత్తం 9. అంటే వ్యాకరణం పక్కన పెట్టేస్తే అది 2-3 రోజులు ఉంటుంది అంతే. మొత్తం 8 మాడ్యూల్స్ని నేను కేవలం 90 రోజులు అంటే మీకు వర్కింగ్ డేస్ 90 వర్కింగ్ డేస్లో అంటే 90 ప్లస్ 10 ఇంకొక 10 ఎక్స్ట్రా వేసుకోండి, మీకు మొత్తం 100 రోజుల్లో మీకు సిలబస్ పూర్తవుతుంది. సిలబస్ పూర్తవటం అంటే ఏంటంటే జస్ట్ చెప్పేసి చప్పట్లు కొట్టేసుకొని వెళ్ళిపోవటం కాదు. మీకు ఎట్లా కంప్లీట్ చేయబడుతుంది అంటే ఇందులో మీకు ఒక చాప్టర్ వచ్చేసరికి ఆ చాప్టర్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ లేదంటే రాబోయే అంటే మనం ఊహించేటువంటి క్వశ్చన్స్ కానీ మనం ముందుగా మొత్తం చదివి ఉంటాం. ఎక్కడైతే మీకు విశ్లేషణ అవసరమో విశ్లేషణ చెప్పబడుతుంది, ఎక్కడైతే మీరు నోట్స్ రాసుకోవాలో అక్కడ నోట్స్ మీ చేత రాయించడం జరుగుతుంది. ఎక్కడైతే ఈ రెండూ అక్కర్లేదు జస్ట్ బట్టి పడితే చాలు అనుకున్న చోట మీకు హ్యాండ్ అవుట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏది ఎక్కడ అవసరమో అంతవరకే మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు 100 రోజుల్లో ఇవన్నీ అయిపోతాయి. ఈ 100 రోజులు పక్కన పెట్టేస్తే ఇంకొక 100 రోజులు కేవలం మీరు దాన్ని మాస్టర్ చేయడానికే. అంటే మీరు మొత్తం కూడా మీకు మొత్తం సిలబస్ కూడా 6 లేదంటే ఇంకొక 1-2 నెలలు వేసుకోండి, 7 నుంచి 8 నెలల లోపు మీకు మొత్తం సిలబస్, దానికి సంబంధించినటువంటి దాని ఎక్స్ వైజెడ్ అంటే దాని తల తోక మొత్తం అన్ని కంప్లీట్ అయిపోతే ఇది నా హామీ. ఇక ఈ తెలుగు సాహిత్యం సంబంధించిన మాడ్యూల్స్ని అసలు ఆ మాడ్యూల్స్ ఎలా మీరు విభజించారు, ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది నేను తర్వాత వీడియోస్లో మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఇంకా మీకు సంబంధించి ఇంకా మీకు ఇంకేమైనా దీనికి సంబంధించి డౌట్స్ కానీ తెలుగు సాహిత్యానికి సంబంధించిన డౌట్స్ కానీ ఇంకేమైనా ఉంటే దయచేసి మీరు కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ధన్యవాదాలు.